Hare Krishna. Please subscribe to our channel and press the bell icon. Never miss any updates. మనకి की వినతా కద్రోలని ఇద్దరు అక్క చెల్లెలు యొక్క కథ గురించి మనం విన్నాము. వీళ్ళిద్దరూ యొక్క కశ్యప ముని యొక్క ఎంతో మంది భార్యలు, వీళ్ళిద్దరూ కూడా ఆయన భార్యలే అన్నమాట. వీళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగినా సరే వీరిద్దరికి ఒక విధమైన కాంపిటీషన్ స్పిరిట్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో కూడా అవతల వాళ్ళని నేను అధికమించి చేయాలి అని చెప్పి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. కశ్యప ముని ఒకరోజు వారి భార్యలందరినీ పిలిపించి, ఇప్పుడు మనం సంతాన అభివృద్ధి పెంపొందించాలి, మీరు ఎలాంటి జీవులకి జన్మనివ్వబోతున్నారు అని చెప్పి అడిగినప్పుడు కద్రు అంటుంది తను పాములకి జన్మనివ్వాలనుకుంటుంది అని, వినత అంటుంది తను పక్షులకి జన్మనివ్వాలి అని చెప్పి అనుకుంటుంది అని. అప్పుడు కశ్యపముని వాళ్ళ కోరికలను నెరవేర్చాడనమాట. తర్వాత కద్రు కొంచెం సమయంలోనే కొన్ని వేల మంది పాములకి ఆమె తల్లి అయిపోతుంది అన్నమాట. వినతకు మాత్రం రెండు గుడ్లు వస్తాయి అన్నమాట. అవి రెండు కూడా పెద్ద సైజు ఉంటాయి అన్నమాట. ఆకారం కూడా చాలా పెద్ద సైజు అన్నమాట దాన్ని కూడా. బట్ అవి ఇంకా పగరలేదు. అది ఎన్నో వందల సంవత్సరాలు అయినా సరే అది ఇంకా గుడ్లు పరిపూర్ణత చెందకపోయేసరికి ఈమె ఆతృత కొద్దీ ఒక గుడ్డుని తొందరగా పగల కొట్టేస్తుంది అన్నమాట. పగల కొట్టంగానే అందులో నుంచి సగం తయారైన మనిషి బయటకు వస్తాడనమాట. సో అతనికి నడుము వరకే ఉంటుంది, నడుము కింద భాగం అంతా కూడా తయారవ్వలేదన్నమాట. సో అతనే పెద్ద కొడుకు అయ్యాడు, అతనే అరుణ అని అంటారనమాట. అది అంతా అయిపోయిన తర్వాత తల్లిని అడుగుతాడనమాట కోపంతో, ఎందుకు నన్ను పరిపూర్ణంగా అయ్యేంత వరకు ఎందుకు ఆపలేదు, ఎందుకు గుడ్డు పగల కొట్టేశామని అనగా ఆమె ఆతృత కొద్దీ నేను చేశానని చెప్తే దానికోసం ఆమెను శపిస్తాడనమాట. నువ్వు నా కోసం ఏవైతే చేసావో, తప్పు పని చేసావో, దానికోసం నువ్వు మీ చెల్లెల దగ్గర బానిస కింద బతకవలసి వస్తుంది. అప్పుడు ఆమె అంటది, మరి ఈ బానిసత్వానికి ఎప్పుడు విమోచనం అంటే, నాకు ఎప్పుడైతే తమ్ముడు పుడతాడో అని అతను వచ్చి అప్పుడు అతను నిన్ను ఈ బానిసత్వం నుంచి విముక్తి కలిగిస్తాడు అని చెప్పి శాప విమోచనానికి ఆయన మార్గం చూపిస్తాడనమాట. సో ఇవి అయిపోయిన సమయం తర్వాత వాళ్ళ ఉండే ఆశ్రమం దగ్గర ప్రతిరోజు ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం అంటే ఒక గుర్రం తెల్లగా ఉంటుందన్నమాట, అది వచ్చి అక్కడ ఉండే గడ్డి అంతా తినేసి వెళ్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఏమైందంటే వినతా కద్రు అక్కడ ఉన్నప్పుడు ఆ గుర్రం అక్కడ ఆడుకుంటూ ఉంటుంది, అక్కడ నదిలో నీళ్లు తాగుతున్నప్పుడు కద్రు మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఎలాగైనా సరే వినతని తన దాసీ కింద చేసుకోవాలని చెప్పి వాళ్ళిద్దరు కలిపి ఒక పందెం పెట్టుకుంటారనమాట. ఏంటయ్యా అంటే, రేపొద్దున ఆ గుర్రం వచ్చినప్పుడు ఆ గుర్రం యొక్క తోక ఏ రంగులో ఉందని చెప్పాలి, కద్రు కనుక కరెక్ట్గా చెప్తే వినత ఆమె దాసి అవ్వాలి, వినత కనుక కరెక్ట్గా చెప్తే కద్రు ఆమె దాసి అవ్వాలని చెప్పి ఈ విధంగా పందెం పెట్టుకున్నారు. సో ఆ రోజు రాత్రి కద్రు తన పిల్లల్ని పిలిపించి ఈ విధమైన ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనమాట, మీరిద్దరూ రేపొద్దున కరెక్ట్గా నేను వినత అక్కడ ఉన్నప్పుడు మీరు దూరంగా ఉండే ఆ ఉచ్చేశ్రమ యొక్క తోకకి మీరు వేలాడుతూ ఉండండి. సో దూరం నుంచి మాకు కనిపించినప్పుడు ఆ తోక నల్లగా ఉంటుంది, దగ్గరికి వచ్చి చూసినప్పుడు మీరు వెళ్ళిపోండి, అప్పుడు ఆ తోక తెల్లగా ఉంటుంది, ఈ విధంగా నేను ఆ పందాన్ని గెలుస్తానని చెప్పి చెప్తుంది అనమాట. అంతలో కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకపోయేసరికి కద్రు కోపం వచ్చి ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళందరూ కూడా ఒక అకాల మరణం చెందుతారని చెప్పి శాపం పడుతుంది అనమాట. ఆ శాపం యొక్క పర్యవసానమే కొన్ని పాములు భీముడి చేతిలో చనిపోతాయి నాగలోకంలో, కొన్ని పాములు సర్పయాగంలో చనిపోతాయి అనమాట. సో మరుసటి రోజు పొద్దున్నే వినత కద్రు అక్కడ ఉన్నప్పుడు కద్రు అడుగుతుంది వినత అని, అక్కడ గుర్రం యొక్క తోక ఏ రంగులో ఉందంటే దూరం నుంచి వీళ్ళు చూసినప్పుడు పాములు ఆ తోకను చుట్టుకొని ఉన్నాయి కాబట్టి నల్లగా కనిపించింది అనమాట. సో ఈమెకి రోజు తెల్లగా చూసినా సరే ఈరోజు నల్లగా కనిపిస్తుంది కదా అని చెప్పి ఈమె నలుపుగా ఉందని చెప్పి చెప్తుంది. సో వీళ్ళిద్దరూ కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి అది నలుపా తెలుపా అని చెప్పి కన్ఫర్మేషన్ కోసం దగ్గరికి వెళ్ళేసరికి పాము పిల్లలు అక్కడి నుంచి మాయమైపోతే అప్పుడు తోక తెల్లగా అనిపిస్తుంది. సో వీళ్ళు చెప్పిన తప్పు కాబట్టి అప్పుడు కద్రు ఆమె గెలిచింది కాబట్టి వినత ఆమె దగ్గర దాసి కింద చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా 500 సంవత్సరాలు ఆమె వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట, రెండో గుడ్డు పగిలి అందులోంచి పిల్లవాడు బయటకు వచ్చేంత వరకు. సో చివరికి ఒకరోజు ఆ గుడ్డు పగిలి అందులోంచి గరుడ బయటకు వస్తాడనమాట. సో ఇతడు గొప్ప వైష్ణవుడు, ఇతడు ఆల్రెడీ భగవంతుడి యొక్క దాసుడు కాబట్టి వినత చాలా సంతోషంగా ఉంది. కానీ అదే సమయంలో ఆమెకి ఇంకా బానిసత్వం నుంచి విముక్తి కలగకపోయేసరికి ఆమె బాధపడుతూ చూసి గరుడ ఆమెను అడుగుతాడనమాట, ఎందుకు నువ్వు కొడుకు పుట్టిన తర్వాత కూడా ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు నీ దుఃఖానికి కారణం ఏంటంటే అప్పుడు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట. అంతా విన్న తర్వాత గరుడ అంటాడు, ఏ ప్రకారంగా తన తల్లిని విముక్తి చెందగలదు అని చెప్పి కద్రు దగ్గరికి వెళ్ళినప్పుడు కద్రు అంటుంది, మాకు స్వర్గం నుంచి అమృతాన్ని తీసుకొచ్చి నా పిల్లలకి ఇస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా అమరులు అవుతారు, తర్వాత మీ అమ్మకి ఈ దాసీ బానిసత్వం నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి చెప్తాడనమాట. అలాగే నేను తెస్తానని చెప్పి గరుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడనమాట. స్వర్గానికి వెళ్ళే దారిలో ప్రయత్నంలో అతను ఎగురుకుంటూ హిమాలయాల మీదుగా స్వర్గం వెళ్ళేసరికి అక్కడ హిమాలయాల్లో తన తండ్రి కశ్యపముని తపస్సు చేస్తూ కూర్చుంటాడు.
సో గరుడ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు ఆఫర్ చేసి, తండ్రి గారు నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఇప్పుడు స్వర్గానికి వెళ్ళే సగం దారికి వచ్చాను, నా ఆకలి తీర్చడానికి ఏదైనా ఉపశమయమానం చెప్పండి అని అంటే, పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెరువు దగ్గర ఒక పెద్ద ఏనుగు ఒక పెద్ద తాబేలు ఎప్పటి నుంచో పోట్లాడుకుంటున్నాయి, కొన్ని వేల సంవత్సరాల నుంచి పోట్లాడుకుంటున్నాయి, ఆ రెండింటిని నువ్వు తినేయచ్చు అని చెప్పి చెప్పగా గరుడ అక్కడికి వెళ్ళి వాటన్నిటిని తన గుప్పెడితో పట్టుకొని పైకి వెళ్ళిపోతాడు. అక్కడే ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ పెద్ద చెట్టు కూడా దానిపైన కొమ్మ మీద కూర్చునేసరికి గరుడ యొక్క భారానికి, ఏనుగు యొక్క భారానికి, ఆ తాబేలు యొక్క భారానికి ఆ కొమ్మ విరిగి పడిపోతుంటే గరుడ ఇమీడియట్గా ఎగిరిపోతాడు. కానీ ఆ కొమ్మ విరిగే సమయానికి అక్కడి నుంచి కొన్ని శబ్దాలు వినిపించినప్పుడు చూస్తే అందులో చిన్న చిన్న ఒక బొటని వేలంత ఋషులు 40,000 మంది తపస్సు చేస్తుంటారనమాట. వాళ్ళనే వాళ్ళకిల్యాస్ అని అంటారనమాట. సో వాళ్ళందరూ కూడా గట్టిగా అరుస్తున్నారనమాట, కాపాడండి కాపాడండి. ఇమీడియట్గా గరుడ అక్కడికి వచ్చి ఆ కొమ్మని గాల్లో బాగా పట్టుకొని తీసుకొచ్చి ఒక మంచి ప్లేస్లో పెట్టంగానే వాళ్ళందరూ సంతోషించి, గరుడ చేసిన సహాయానికి వాళ్ళు, భగవంతుడి యొక్క కృప నీకు కలుగుతుంది, నువ్వు భగవంతుడి యొక్క వాహనం అవుతావు అని చెప్పి వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారనమాట. సో వీళ్ళ ఆశీర్వాదం వల్ల భగవంతుడు కూడా అదే సమయంలో, అంటే గరుడ అక్కడి నుంచి వెళ్ళే ముందు గరుడకు కూడా భగవంతుడు దర్శనం ఇచ్చి, నువ్వు నా వాహనం అవుతావు, నా రథం పైన ఉండే మార్క్ కూడా గరుడ ధ్వజం ఉంటుంది అని చెప్పి ఆయనకి ఆశీర్వాదం ఇచ్చాడనమాట. ఈ విధంగా వాళ్ళకిల్లుల యొక్క సాంగత్యం వల్ల, వాళ్ళకిల్లులకి అంటే వైష్ణవులు చేసిన సాంగత్యం వల్ల ఇతనికి భగవంతుడికి భగవంతుడికి క్యారియర్ అయ్యే, భగవంతుడికి వాహనమయ్యే అవకాశం దొరికిందనమాట. సో అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో ఒక పెద్ద పార్టీ జరుగుతుందనమాట. వాళ్ళందరూ కూడా డ్యాన్సులు వేస్తూ, సంగీతం నృత్య పర్ఫార్మెన్స్లు చేస్తూ, తాగుతూ తింటూ నవ్వుకుంటూ ఎంతో విధ వాళ్ళందరూ కూడా ఒక మదమత్తులో ఉన్నారనమాట. సో ఆ సమయానికి సడన్గా అక్కడికి పెద్ద గరుడ వచ్చేసరికి అతని యొక్క ఈ వింగ్స్ని, రెక్కల్ని బాగా కొట్టుకునేసరికి వాళ్ళందరి యొక్క పొజిషన్ కూడా చల్లా చెదరైపోయింది అనమాట. అక్కడ వాళ్ళు కూడా ఈ అమృతాన్ని ఒక స్పెసిఫిక్ ప్లేస్లో దాచిపెట్టారనమాట. అది ఒక స్పెషల్ కుండ ఉందనమాట. ఆ కుండకి చుట్టూ కూడా దానికి వజ్రాలు, వైడూర్యాలు, ఎన్నో గొప్ప గొప్ప విశేష వస్తువులన్నీ కూడా దానికి అలంకరణలో చేయబడింది అనమాట. దాని చుట్టూ రెండు పెద్ద పాములు దాన్ని ఎప్పుడు కూడా ప్రతి నిమిషం దాన్ని కాపాడుకుంటూ వస్తాయన్నమాట. ఆ పాముల చుట్టూ ఒక పెద్ద ఒక ఫైర్, వాల్ ఆఫ్ ఫైర్ లాంటిది అనమాట. ఒక సుదర్శన చక్రం లాంటిది ఇంకొక చక్రం దాని చుట్టూ బయట తిరుగుతుంది అనమాట. ఇవన్నింటినీ చూడేసరికి గరుడ అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా తన యొక్క బీక్తో ఆ చక్రాన్ని పగలగొట్టేస్తాడు. తర్వాత ఆ మంటలను ఆర్పేస్తాడు. ఆ ముందుకెళ్ళి పాముల్ని చంపేసి వాటిని తినేసి అమృతం తీసుకొని బయలుదేరిపోతాడు అనమాట. సో అమృతం తీసుకొని బయలుదేరేసరికి అక్కడ ఉండే దేవతలందరూ కూడా, వాళ్ళందరూ సగం మత్తులో ఉన్నారు, చూసేసరికి అమృతం మాయమైపోయిందని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తారు గరుడాన్ని పట్టుకోవడానికి. వాళ్ళకున్న అస్త్రాలన్నీ కూడా వదులుతారు. ఆ అస్త్రాలన్నీ కూడా ఏమి పనిచేయవన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఒక పూలతో ఇసిరినట్టు ఉంటుందన్నమాట, ఏనుగు పైన ఒక పూల చెండుతో కొట్టినట్టు ఉంటుందన్నమాట. సో చివరిగా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వదిలేసరికి గరుడ కూడా దానికి గౌరవం చెప్తూ తన రెక్కలో ఉండే ఒక ఫెదర్ని వదిలేస్తాడనమాట, ఒక ఈకను మాత్రం వదిలేస్తాడనమాట. తర్వాత అతని యొక్క గొప్పతనం చూసిన తర్వాత ఇంద్రుడు అనుకుంటాడు, ఇతను సామాన్యమైన పక్షి కాదు, ఇతను అసాధారణమైన అయి ఉండాలి, ఇతను ఒక విష్ణు భక్తుడు అయి ఉండాలి, మేము కూడా విష్ణు భక్తులమే కాబట్టి సో ఇతనితో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలని చెప్పి ఇంద్రుడు గరుడ దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు, ఎవరి కోసం ఈ అమృతాన్ని దొంగిలించావని చెప్పంగా గరుడ తన మొత్తం ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయగానే ఇంద్రుడు దానికి సంతోషించి, నువ్వు గొప్ప మహాత్ముడివి, నీ కోసం నువ్వు అమృతాన్ని తీసుకోవట్లేదు, నువ్వు నీ తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికే తీసావు, కానీ ఆ పాములు వాళ్ళు దీనికి అనర్హులు, వాళ్ళకి ఇది కనుక నువ్వు ఇచ్చావంటే వాళ్ళు యూనివర్స్కే వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు, సో దానికి ఒక పని చేయి, నేను ఒక సలహా చెప్తానని చెప్పి ఒక ఐడియా చెప్పి పంపించేస్తాడు. సో గరుడ ఆ పాటను తీసుకొచ్చి, ఆ కుండను తీసుకొచ్చి, అమృతం యొక్క కుండను తీసుకొచ్చి కద్రువు దగ్గరకు చెప్తాడనమాట, ఇది ఆ కుండను తీసుకొచ్చాను, ఈ దర్భ మీద పెట్టాను, ఇది మంచిది కాబట్టి మీరందరూ ఫస్ట్ వెళ్ళి స్నానం చేసుకుంటారండి, తర్వాత దీన్ని ఆస్వాదించండి అని చెప్తారనమాట. సో కద్రు సంతోషించి వాళ్ళ పిల్లలందరినీ నదికి తీసుకెళ్ళి వాళ్ళందరి చేత స్నానంగా మంచిగా స్నానం చేపించి మొత్తం ప్రోగ్రామ్ అంతా సరిగ్గా జరగాలని చెప్పి ఆమె ప్రార్థించడానికి వెళ్ళిపోతుంది. ఈలోపు ఇంద్రుడు వచ్చేసరికి ఆ కుండను మార్చేస్తాడనమాట, అదేలాంటి కుండని ఇంకోటి పెట్టి ఇందులో విషం నింపి పెడతాడనమాట. సో ఈ పాములన్నీ కూడా స్నానం చేసుకుని వచ్చి తొందరగా వచ్చి వీళ్ళు తొందరగా తాగుదామని చెప్పి ప్రయత్నించే సమయంలో ఆ కుండ కింద పడిపోయి అందులో ఉండే ఆ విషం, అమృతం లాంటి విషయం కింద పడేసరికి ఆ దర్భ పైన వీళ్ళందరూ తాగే కొద్దీ దర్భ యొక్క సూదిగా ఉండే, అంటే షార్ప్గా ఉండే పొజిషన్ వల్ల వాటి నాలికలన్నీ కట్ అయిపోయి అందుకే రెండు ముక్కలు అయిపోయాయి అనమాట. సో ఈ విధంగా తన తల్లిని విముక్తి చెందించాడు, తన యొక్క శపథం ప్రకారం భగవంతుడి యొక్క వాహనమయ్యాడు, తన తల్లి కూడా ఒక వైష్ణవుడి యొక్క సాంగత్యం వల్ల తనకి ఒక ముక్తి కలిగిందనమాట. సో ఈ విధంగా గరుడ
ఆయన యొక్క సేవ, మనం భగవంతుడి యొక్క దాసుడు ఎలా అయ్యాడు, భగవంతుడి యొక్క సర్వెంట్ ఎలా అయ్యాడు అని చెప్పి మనకి ఈ కథని మనం అర్థం చేసుకుందాం. ఇది మనకు పురాణాల్లో నుంచి వచ్చే రిఫరెన్స్ అన్నమాట. సో ఇవాళ గరుడ జయంతి కాబట్టి ఆయన స్మరించుకుంటూ, ఆయన యొక్క అసోసియేషన్ కోరుకుంటూ, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ని కోరుకుంటూ మనం సో భగవంతుడి యొక్క సేవలో మనల్కి ఒక ఆపర్చునిటీ ఉందని చెప్పి మనం ప్రార్థిద్దాము.